హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చిక్కుడుకాయతో ఎప్పుడు చేసే విధంగా ఫ్రైయే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా కర్రీ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు, రోటీలోకి కూడా బాగుంటుంది. దీనికోసం చిక్కుడుకాయను బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ బౌలు పెసరపప్పు తీసుకొని ఇలాగ 4 సార్లు వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయలను 1 గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని పెట్టుకోవాలి. 1 విజిల్ అయితే ఉడికిపోద్దండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉంటే మాత్రం తీసేయండి, వాటర్ ఉంచకండి. చూడండి, పెసరపప్పు కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి పెసరపప్పుని పక్క సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కొబ్బరి కారం తయారు చేసుకుంటామండి. ఎండు కొబ్బరి వేసుకొని 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని 1 వెల్లుల్లిపాయను ఇలాగ పాయలుగా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకున్నాము. అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. 1 ఎండుమిర్చి ఇలా చుంచి వేసుకోండి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ మినప్పప్పు పచ్చెనప్పప్పు మొత్తం మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. నీళ్ళు వంపేసి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ, అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ పెసరపప్పు వేసిన తర్వాత 2 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. పసుపు తర్వాతైనా వేసుకోవచ్చు, లేదా ఎప్పుడైనా వేసేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఫస్ట్లో వేసున్నాం కాబట్టి చూసి వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు పెసరపప్పు బాగా నానుంటుంది కాబట్టి త్వరగానే మనకి మెత్తగా ఉడికిపోతుందండి పెసరపప్పు అనేది. మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మనం ఒకసారి మూత తీసి చూస్తూ కదుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఒకసారి మధ్య మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 5-10 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి సిమ్లో పెట్టుకొని. చూడండి, మనకి పెసరపప్పు అంతా బాగా ఉడికిపోయింది. చూడండి, పెసరపప్పు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి కారం వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం ఉంది కదా, కొబ్బరి కారం వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి 1 మినిట్ లేదా 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి హై ఫ్లేమ్ మీద. అప్పుడే కొబ్బరిలో ఉన్న పచ్చి వాసన మనకి అంతా పోయి మంచి ఫ్లేవర్తో కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, పొడి పొడిగా ఉండాలి ఆ కర్రీ అనేది. ఎంతో టేస్టీగా ఉండే మన చిక్కుడుకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఎప్పుడు ఫ్రైయే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైసు సాంబార్లోకి కానీ పప్పులోకి వాటిలో కాంబినేషన్ సైడ్ డిష్గా సూపర్ టేస్టీ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.